హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి పోస్టల్ జీడిఎస్కి సంబంధించి ఎనిమిది రాష్ట్రాల యొక్క సెకండ్ లిస్ట్ ఫలితాలు అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది ఈ ఎనిమిది రాష్ట్రాల్లో మీరు ఏదైనా స్టేట్కి అప్లై చేసుకుని ఉన్నట్లయితే మీ ఫలితాలు మీరు ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు సో వీటికి సంబంధించి వచ్చినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో చూద్దాము వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనకి పోస్టల్ జీడిఎస్కి సంబంధించి ఎనిమిది రాష్ట్రాలకి సంబంధించినటువంటి సెకండ్ లిస్టులని అఫీషియల్గా పోస్టల్ డిపార్ట్మెంట్ ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది సో ఇందులో మనకి పోస్టల్ జీడిఎస్కి సంబంధించి సెకండ్ లిస్టులో రిలీజ్ చేసినటువంటి స్టేట్స్ చూసుకున్నట్లయితే అస్సాం ఛత్తీస్గఢ్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ అలాగే నార్త్ ఈస్ట్ ఒడిస్సా పంజాబ్ ఉత్తరాఖండ్ సో ఈ స్టేట్స్ వాళ్ళు ప్రస్తుతానికి మనకి సెకండ్ లిస్ట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఏపీ తెలంగాణకి సంబంధించి కూడా మనకి సెకండ్ లిస్టులు వస్తాయి ఎప్పుడు అంటే ప్రస్తుతానికి ఏపీ తెలంగాణతో పాటు ఇక్కడ స్క్రోల్ అవుతున్నటువంటి స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఫస్ట్ లిస్ట్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఆబ్సెంట్ అవుతారో అలాగే ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యి రిజెక్ట్ అవుతారో వారి ప్లేసుల్లో మనకి సెకండ్ లిస్ట్ అనేది నెక్స్ట్ పొజిషన్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ని తీసుకొని సెకండ్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తున్నారు సో ఆ విధంగా మనకి ఏపీ తెలంగాణతో పాటు మిగిలినటువంటి స్టేట్స్ ఏవైతే ఉన్నాయో సెకండ్ లిస్ట్ రావాల్సినవి వాటికి సంబంధించి కూడా మనకి సెకండ్ లిస్ట్లో అయితే రావడం జరుగుతుంది మీరు కొంచెం వెయిట్ చేయాలి ప్రస్తుతానికి ఈ స్టేట్స్కి సంబంధించి రావడం జరిగింది చాలామంది ఛత్తీస్గఢ్ కూడా అప్లై చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారు సో ఫర్ ఎగ్జాంపుల్కి ఛత్తీస్గఢ్కి సంబంధించిన సెకండ్ లిస్ట్ మీరు చూడాలి అనుకుంటే ఆ స్టేట్ నేమ్ పైన క్లిక్ చేస్తే మనకి లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఫస్ట్ లిస్ట్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఉంటుంది అలాగే సప్లిమె సప్లిమెంటరీ లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి సెకండ్ లిస్ట్ ఉంటుంది సో దీనిపైన క్లిక్ చేస్తే మనకి సెకండ్ లిస్ట్కి సంబంధించి ఆ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ కావడం జరుగుతుంది ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది సో లిస్ట్ టూ అని చెప్పేసి లిస్ట్ వన్ క్యాండిడేట్స్లో ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వచ్చి రిజెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారి ప్లేస్లో మనకి సెకండ్ లిస్ట్లు అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరికి ఏ క్యాటగిరీ వారికి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉంటే జాబ్స్ వచ్చాయి అనేది మనకి ఇక్కడే చూపించడం జరుగుతుంది ఇక్కడ ఎస్టీ క్యాండిడేట్కి ఒక పర్సన్కి ఎయిటీ ఎయిట్ పర్సెంటేజ్ వచ్చినా కూడా జాబ్ అయితే రావడం జరిగింది మరికొందరికి ఎయిటీ నైన్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చినా కూడా జాబ్స్ వచ్చాయి నైంటీ వన్ వచ్చినటువంటి ఎస్టీ క్యాండిడేట్స్కి నైంటీ ఫైవ్ వచ్చినటువంటి ఎస్టీ క్యాండిడేట్స్కి ఈ విధంగా మనకి మోర్ దాన్ మాక్సిమమ్ మనకి నైంటీ పర్సెంటేజ్ అబవ్ ఉన్నటువంటి వారికి అన్ని కేటగిరీస్ వారికి జాబ్స్ అయితే రావడం జరిగింది ఇంకా పీడబ్ల్యూడీలో సెవెంటీ సెవెన్ పర్సెంటేజ్ వచ్చినటువంటి వారికి ఎస్టీస్లో ఎయిటీ ఎయిట్ పర్సెంటేజ్ వచ్చినటువంటి వారికి జాబ్స్ అయితే వచ్చాయి అలాగే పీడబ్ల్యూడీసీలో ఎయిటీ నైన్ పర్సెంటేజ్ వచ్చినటువంటి వారికి ఇక్కడ జాబ్స్ అయితే రావడం జరిగింది సెకండ్ లిస్ట్లో సో ఇలాగే మనకు కూడా సెకండ్ లిస్ట్కి సంబంధించి ఏపీ తెలంగాణకి కూడా మనకి లిస్టులు అయితే రిలీజ్ అవుతాయి మీరు అప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి రోజుకు వన్ ఆర్ టూ టైమ్స్ అయితే చెక్ చేసుకోవచ్చు సో ఈ సెకండ్ లిస్ట్కి సంబంధించి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఈ నెల ఇరవై ఏడవ తేదీలోపు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాలని చెప్పేసి ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది అలాగే పంజాబ్ స్టేట్ కూడా కొంతమంది అప్లై చేసుకున్నటువంటి వారు ఉన్నారు సో దీనికి సంబంధించిన సప్లిమెంటరీ రిజల్ట్ అంటే సెకండ్ లిస్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇందులో కూడా మనకి సెకండ్ లిస్ట్లో ఎవరికి ఎంత పర్సెంటేజ్ ఉన్నటువంటి వారికి జాబ్స్ వచ్చాయి అనేది ఇక్కడ మీరు చూడొచ్చు అందరికీ కూడా ఇక్కడ నైంటీ ఫైవ్ ఏ చూపిస్తుంది ఇక్కడ ఓన్లీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్కి ఎయిటీ వన్ పర్సెంటేజ్ వచ్చినటువంటి వారికి జాబ్ అయితే వచ్చింది సో వారికి కొంచెం తక్కువ పర్సెంటేజ్ ఉన్నటువంటి వారికి కూడా జాబ్స్ అయితే వచ్చాయి కానీ మిగిలినటువంటి వారికి పంజాబ్ స్టేట్కి సంబంధించి నైంటీ ఫైవ్ లేదా నైంటీ టూ అబవ్ ఉన్నటువంటి వారికి కొంతమందికి నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఉన్నటువంటి వారికి కూడా జాబ్స్ అయితే రావడం జరిగింది సో ఈ విధంగా మనకి సెకండ్ లిస్టులు వన్ బై వన్ మనకి సర్కిల్స్ వైజ్గా రిలీజ్ చేస్తున్నారు వితిన్ వన్ వీక్లో మన స్టేట్కి సంబంధించి ఏపీ తెలంగాణకి సంబంధించి కూడా సెకండ్ లిస్ట్ అయితే రిలీజ్ అవుతాయి సో మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్ అప్ టు డేట్ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఫాలో అవ్వండి సో వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్